कथा स्रवंती गारडी कथ रचन जयंती प्रकाश शर्म व्याख्यानं पप्पु भोगराव मस्तान्वली अंटे आ ऊळ्ळो एवरिकी तेलियदु मस्तान अंटे कूडा एवरिकी तेलियदेमो गानी गारडीगाड अंटे मात्रं आ ऊरु ऊरंदरिकी तेलुस्तुंदि आ ऊरिलो तुरकल कोनेर्नि अनुकोनि ओ पेद्द रावि चेट्टु आ पक्कने मट्टितो మూడు వైపుల నాలుగడుగులు ఎత్తున్న గోడలు నాలుగో వైపు తలుపుల వాడుకునే కర్రల తడక పైన నాలుగు తాటి కమ్మలు వాటిని కప్పుతూ చిల్లులతో జీవనావస్థ చివరి దశలో ఉన్న టార్పాలిన గుడ్డ వెరసి మస్తాన్ ఇల్లు అదే పీర్ల పండగ ఓ నాలుగు రోజులు ఉందనగానే ఆ ఇంటి పక్కనే ఓ నాలుగైదు అడుగులు నేలను చదును చేసి కళ్ళాపి జల్లి కొబ్బరాకులతో పందిరేసి మూడు వైపులా పాత చీరలతో ముస్తాబు చేస్తాడు మస్తాను. లోపల చిన్న అరుగును మట్టితో కట్టి దానిమీద పీర్లను పెట్టి అలంకరిస్తాడు. ఎదురుగా ఉన్న అప్పల నరసింహం గారింట్లోంచి కరెంటు వైర్ లాగి దానికో పెద్ద బల్బు పెట్టి రాత్రంతా ఉంచేవాడు. మధ్యలో ఓ రోజు రాత్రి ఆ పందిరి ఎదురుగా నిప్పులగుండం చేసి పీరు పట్టుకుని ఆ నిప్పులగుండం తొక్కేవాడు. మస్తాన్తో పాటు వాడి మిత్రుడు అప్పారావు, జాను, సింహాచలం వాళ్ల పిల్లలు కలిసి పీరు పట్టుకుని గుండం తొక్కేవాళ్ళు. ఆ తొమ్మిది రోజులు చాలా నిష్ఠగా చేయడమే కాకుండా చివరి రోజు మొహరం పండుగ ఖర్చుల కోసం రోజూ వచ్చే ఆదాయంలో మస్తాన్ ఓ రూపాయో అర్ధో దాచేవాడు. ఆ తొమ్మిది రోజులు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉదయం సాయంత్రం అక్కడే చేరేవారు. ప్రార్థనలు చేసి ఆ తర్వాత కబుర్లు చెప్పుకునేవారు. మస్తాను తాతల కాలం నాటి నుంచి కూడా రోడ్ల మీద గారడీలు చేసుకుని బతికేవారు. మస్తాన్కి చదువు అబ్బలేదు సరికదా, అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్న ఇక లాభం లేదని వాడిని కూడా ఆ వృత్తిలోకి దింపేశాడు. తన బతుకులాగే తన పిల్లల బతుకులు ఉండకూడదని మస్తాను తన పిల్లలకు చదువులు చెప్పిస్తూ మిగతా సమయంలో వాళ్ళని తనతో తిప్పుతూ ఉండేవాడు. ఊళ్ళో రోజుకో చోట బిచాణా పెట్టి తన పిల్లల చేత తాడు మీద నడిపించడం, రింగుల్లోంచి దూరి రావటం, పిల్లి మొగ్గలు వేయటం, నేల మీద పడుకున్న వాళ్ల మొహం మీద గుడ్డకప్పి ప్రేక్షకుడి జేబులో ఏముందో, చేత్తో ఏం పట్టుకున్నారో చెప్పటం మొదలైన గారడీలు చేయిస్తాడు. మస్తాను భార్య డోలక్కు వాయిస్తూ చివరిలో పళ్ళెం పట్టుకుని అందరి దగ్గరికి పోయి డబ్బులు దండుతుంది. మస్తాను అక్కడ జరిగే కార్యక్రమానికి వ్యాఖ్యానం చెబుతూ తావీజులు, పావుమణులు అమ్ముతూ ఉంటాడు. చివరిలో పావును ఆడిస్తూ పాము ముంగిసల దెబ్బలాట చూపిస్తానని మొత్తం ఆటని రక్తి కట్టిస్తాడు. కానీ పాము ముంగిసల దెబ్బలాట ఎప్పుడూ చూపించిన దాఖలాలు లేవు. జనం మాత్రం మస్తాను మాటలకు మైమరిచిపోయి అసలు విషయం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టి చిల్లర డబ్బులేసి వెళ్ళిపోయేవారు. ఇది ప్రతిరోజు జరిగే వ్యవహారం. ఆ ఊర్లో ఎక్కడ ఆ గారడీ ప్రదర్శన జరిగినా తప్పకుండా వచ్చే ప్రేక్షకురాలు మాత్రం సుబ్బాలే. సుబ్బాలకి 70 ఏళ్ళు పైనే ఉంటాయి, అందులో 60 ఏళ్ళు వైధవ్యమే. నెలకోసారి తలనిండాలు అర్పించుకుని తలనిండా కొంగు కప్పుకుని ఓ చిన్న రాగి చెంబుతో చాంద్రాయణానికి ఉదయం 9 గంటలకు బయలుదేరి రోజుకో వీధిలో అడుగుపెట్టి అందరినీ పలకరించటమే సుబ్బాలు దినచర్య. అలాగని ఎవరికీ ఎదురుపడేది కాదు, ఎదురుపడకుండా జాగ్రత్త పడేది. ప్రతి ఇంటి ముందు ఆగి వాళ్ళని పలకరించి యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకుని వెళ్ళేది. ఒకవేళ ఇంటి ముందు ఎవరో కనబడకపోతే ఎకాయకి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళని పలకరించేది. అయితే లోపలికి వెళ్లే ముందు తెచ్చుకున్న చెంబు నీళ్లతో కాళ్ళు కడుక్కుని లోపలికి అడుగుపెట్టేది. అదేమిటి బామ్మగారు, పర్వాలేదు లోపలికి రావచ్చు అని ఎవరైనా అన్నా సరే నవ్వుతూ తోసిపుచ్చేది. శుచిగా ఉండాలమ్మా, ఇంట్లో చంటిపిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు, శుచి శుభ్రం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదమ్మా, మంచిది కాదు
అంటూనే నూచి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి ఖాళీ చెంబు నింపుకునేది. ఏమిటో పిచ్చి సుబ్బాలు అని చాలామంది వెనక ముందు అనుకున్నా లెక్క చేసేది కాదు. సుబ్బాలు ఎక్కడుండేదో, ఏం తినేదో ఎవరికీ తెలిసేది కాదు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ఎవరైనా రూపాయో అర్థో ఇస్తే పుచ్చుకుని కొంగుకు ముడేసేది. వాటిని తిరిగి పేదవాళ్ళు కనబడితే వాళ్ళకి దానం చేసేది. నాకేం ఖర్చులుంటాయే, ఓ పూట నాలుగు మెతుకులు భోజనం ఎక్కడో అక్కడ గడిచిపోతుంది, రెండో పూట ఉంటే ఏ పండో తిని గ్లాసులు మంచినీళ్ళు తాగి పడుకుంటాను, బట్టా పాతా మీలాంటి వాళ్ళు ఇస్తారు, ఇంకేం కావాలే ఈ బోడి శరీరానికి, ఈ చిల్లర డబ్బులు మీ పేరు చెప్పి పేదవాళ్ళకి దాన ధర్మాలకేలే, పాపం వాళ్ళని మాత్రం ఎవరు చూస్తారు అని ఉన్న విషయం కూడా చెప్పేది. అలా వచ్చిన డబ్బుల్లో ఓ అర్ధో పావలావో మస్తానికి వేసేది. నెలలో ఓ వారం 10 రోజులు మాత్రం మస్తాను ఆ పేటలో గారడీ చేస్తూ సుబ్బాలకు ఎదురుపడేవాడు. ఓ అరగంట వాడి విన్యాసాలను చూసి నవ్వుకుంటూ, బావుందిరా అబ్బి, ఆ చంటిదాని చేత అన్నేసి విన్యాసాలను చేయించకు చచ్చి ఉరుకుంటుంది అంటూ ఓ అర్ధో పావలావో వేసేది. నిజమే అమ్మగారు, కానీ నేను ఈ వయసులో అవన్నీ చేస్తే డబ్బులు ఎవరేస్తారు, అయినా నేనుంటాగా చూసుకుంటా, అసలు రహస్యం చెప్పేవాడు మస్తాను. అవునరా మస్తాను, నీకు ఉర్దూ రాదుట్రా అంటూ ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఈ గట్టు మీదే పుట్టి పెరిగాను, మా అయ్యకే నాదు, నాకెక్కడొస్తుంది, ఆడు కూడా ఎప్పుడూ అదే సమాధానం చెప్పేవాడు. తప్పురా, అమ్మ భాషే ముందు వస్తుంది, ఆ భాషని అశ్రద్ధ చేస్తే అమ్మని అశ్రద్ధ చేసినట్లేరా, ముందు నువ్వు నేర్చుకో, తర్వాత మీ పిల్లలకి నేర్పు, అంతేగాని నాకెక్కడొస్తుందని తప్పించుకోకు, అర్థమైందా అంటూ వాడికి క్లాసు తీసుకునేది. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలకల్లా మస్తాను తూర్పుగట్టు చివరిన రిక్షాస్టాండ్ దగ్గరున్న రావి చెట్టు కింద గారడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. సెలవు రోజు కదా, అంచేత జనం వస్తారు, రోజు కంటే ఆదాయం కొంచెం ఎక్కువగానే వస్తుంది. పేర్ల పండగకి ఇంకా 2 నెలల టైం ఉంది, కానీ అంతకంటే ముందే భార్య పిల్లలకి బట్టలు కొనాలి. వాళ్ళు గారడీ చేస్తూ ఉంటే బట్టల చిరుగులు బయట ప్రపంచానికి బాగా కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో పాత బట్టలు కూడా ఎవరు ఇవ్వటం లేదు, స్టీల్ సామాను వాడికిచ్చి స్టీలు గిన్నో గ్లాసో తీసుకుంటున్నారు. వాడు కూడా తీసుకోలేదంటే ఆ బట్టలు పూర్తిగా జీర్ణించిపోయాయన్నమాటే. అందుచేతే 2 రోజుల నుంచి కష్టపడి పిల్లలకు 2 కొత్తగారడీలను ఏర్పాడు. ఇవాళ కొత్తగారడీలను చూపెట్టాలి, అవి చూపిస్తే తప్పకుండా 4 డబ్బులు పడతాయి. అలా 4 రోజులు కూడబెడితే వచ్చే సంత రోజు ఓ చీర పిల్లలకి బట్టలు కొనొచ్చు అనేదే మస్తాను ఆలోచన. ఎవరైనా పండక్కి కొత్త బట్టలు కొంటారు, మస్తాను పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బట్టల కన్నా పీర్ల అలంకరణ ముఖ్యమంటాడు. 2 ఖర్చుల్ని ఒక్కసారి భరించడం కష్టం కనుకనే పండగ కంటే ముందుగానే బట్టలు కొని పాత బట్టల్ని పీర్ల పందిరికి వాడుకోవాలనే ఆలోచన చేశాడు. ఎప్పటిలాగానే గారడీ మొదలవటానికి ముందు నుంచే వాడి భార్య డోలకు వాయించడం ప్రారంభించింది. మస్తాను ఓ చేత్తో బుడక్ బుడక్ వాయిస్తూ గట్టిగా చెప్పడం మొదలెట్టాడు. చూడండి బాబు, మస్తాను గారడీ, చిన్నపిల్లల గారడీ, కనీ బిని ఎరగని గారడీ, మీకు కనువిందు చేసే గారడీ, మీ కళ్ళ ముందు చేసే గారడీ, మాయామర్మం లేని గారడీ, టిక్కెట్ లేని గారడీ, మీరు మెచ్చుకునే గారడీ, మీకు ఇష్టమైన గారడీ, మీకు కష్టం కలిగించని గారడీ అన్న మస్తాను గొంతుకు వినబడటంతో జనం ఒక్కొక్కరు అక్కడ చేరారు. మస్తాను వరుసగా ఒక్కొక్క విన్యాసం చేయిస్తున్నాడు. ఇక ఎప్పట్లాగే వాడి కూతుర్ని అక్కడ నేల మీద పడుకోబెట్టి మొత్తం గుడ్డ కప్పాడు. ఓ చిన్నదానా, నీకు కళ్ళు కనబడుతున్నాయా? లేదు. ఎందుకు కనపడడం లేదు? కనపడకుండా గుడ్డ కప్పావు కదా. మరైతే నేను అడిగిన వాటికి జవాబులు చెప్తావా? ఓ భేషుగ్గా చెప్తాను. అయితే చెప్పు, ఈ అయ్యగారి తల మీద ఏముంది? టోపీ ఉంది. చప్పట్లు మ్రోగాయి. ఆ పిల్లగాడి చేతిలో ఏముంది? పలకుంది. మళ్ళీ చప్పట్లు మ్రోగాయి. ఈ అయ్యగారి జేబులో ఏముంది? పెన్నుంది. అలా చివరిలో సుబ్బాల దగ్గరకు వచ్చి అడిగాడు, ఈ మామగారి చేతిలో ఏముంది? చెంబుంది. ఈసారి చప్పట్లతో పాటు నవ్వులు కూడా మారుమ్రోగాయి.
సరేనే పిల్ల, ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి? ఒక్కసారిగా గట్టిగా అయ్యగారులకు చెప్పు. తావీజ్ మహిమ చూశారా? తావీజ్ మహిమ ఒక్కసారి చూడండి. ఈ తావీజ్ మీరు కట్టుకుంటే మీ దగ్గరకు భూతాలు పిశాచాలు రానే రావు, పీడకలలు రానే రావు. పిల్లలకు కడితే చదువుల్లో ఫస్ట్ క్లాసులు వస్తాయి, పెద్దలు ధరిస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, కన్నెపిల్లలు కట్టుకుంటే కళ్యాణం అవుతుంది. దీని ఖరీదు కేవలం పావల మాత్రమే, చాలా కొద్దిగానే ఉన్నాయి అంటూ మస్తాను తావీజులు ఇస్తూ తాను అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మస్తాను దగ్గర మాయా లేదు, మర్మం లేదు, అంతా మీ ముందే చూపిస్తాడు, చేయిస్తాడు. మోసం లేదు, దగా లేదు. ఇప్పుడు మస్తాను పాము ముంగిసల యుద్ధం చూపిస్తాడు. మీరెప్పుడూ చూడని ఆ యుద్ధంలో ఏది గెలుస్తుందో చూడండి. ఇది మ్యాజిక్ కాదు, మర్మం అసలే కాదు, మీ కళ్ళ ముందే జరిగే విన్యాసమే. ఈ మూగజీవులను, ఈ చిన్నారులను చూసి ఓ బాబు ఓ రూపాయి, ఓ అమ్మ ఓ పావల, ఓ బామ్మగారు అర్ధ రూపాయి, ఓ కుర్రాడు రూపాయి దానం చేయండి బాబు. దానం చేసి పాము ముంగిసల యుద్ధం తప్పకుండా చూసి వెళ్ళండి. ఇది మస్తాను మాయా మర్మం లేని గారడియండి అంటూ భార్య చేతిలో డోలక్ తీసుకుని తాను వాయించడం మొదలెట్టాడు. వాడి భార్య పళ్ళెం అందుకుని జనంలోకి వెళ్ళింది. సాధారణంగా ఆ సమయంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు మాత్రం ఎవరూ డబ్బులు వెయ్యలేదు. సరికదా, వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మస్తాను అలాంటి వాతావరణం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అయినా సరే డోలక్ వాయిస్తూ అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో ఆ జనంలోంచి ఓ గొంతుక గట్టిగా వినపడింది. మస్తాన్, ఈరోజు పాము ముంగిసల యుద్ధం చూపెట్టవలసిందే. చాలా కాలం నుంచి చూస్తున్నావు, నువ్వు చూపించకుండా తప్పించుకుంటున్నావు. చూసిన తర్వాతే డబ్బులు వేస్తాం, ఇవాళ తప్పదు. అవును, నిజమే, వాటి ఫైటింగ్ చూడాలనే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈరోజు చూపెట్టి తీరవలసిందే, లేకపోతే ఇక్కడి నుంచి మేము కదిలేది లేదు, నిన్ను కదలనిచ్చేది లేదు. అంతే జనంలో కలకలం వచ్చింది. అందరూ అక్కడే మస్తాను చుట్టూ కూర్చుండిపోయారు. ఒక్కసారి మస్తాను భయపడిపోయాడు. చూపెడతాను బాబు, కానీ ఇవాళ పాము హుషారుగా లేదు బాబు అంటూ మస్తాను అక్కడ జనాల్ని ఏదో విధంగా సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరూ వినే పరిస్థితిలో లేరు. మస్తానికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అందరూ కలిసి తంతారేమో అనే భయం ఆవహించింది. వాళ్ళంతా చెమటలు పట్టాయి. ఇవాళతో తన పని అయిపోయినట్టే. అంతలో ఒక్కసారి అరే ఊరుకోండి అంటూ కేక వినపడేసరికి అందరూ ఒక్కసారి అటువైపు చూశారు. జనంలోంచి సుబ్బాలు నడుచుకుంటూ వచ్చి మస్తాను పక్కన నిలబడింది. నిజమే, మస్తాన్ యుద్ధం చూపెట్టకుండా మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ నలుగురు మనుషులతో పాటు ఆ రెండు నోరు లేని జీవరాశుల కడుపు నింపటానికి మరో గత్యంతరం లేదు వాడికి. ఆ మాటల గారడీతోనే వాళ్ళు తరతరాలుగా జీవిస్తున్నారు. నిజంగా పాము ముంగిస పోట్లాడ చూడాలంటే ఆ పొలాల గట్ల దగ్గరికి వెళితే అక్కడ చూడొచ్చు. కానీ ఇవాళ ఇక్కడ వాటి పోట్లాట మనం చూడాలని మొండిపట్టు పడితే ఏం జరుగుతుందో తెలుసా? మన కళ్ళ ఎదుట అవి పోట్లాడుకుని అవి రెండూ చస్తాయి. అలా అవి ఒకదాన్నోటి చంపుకుంటూ ఉంటే మీకు అందరికీ ఆనందం వస్తుందా? గారడి ఆకలిని తీర్చాలే గాని చంపకూడదు అంటూ ఒక క్షణం చుట్టూ చూసి మళ్ళీ తానే అంది. అయినా సరే, మీరందరూ ఆ పోట్లాటే కోరుకుంటున్నారంటే రేపటి నుంచి వీళ్ళంతా ఎలా తింటారో కూడా ఒక్కసారి ఆలోచించండి. 2 నిమిషాలు గడిచేసరికి మస్తాను సుబ్బాలు అక్కడే ఉన్నారు. మస్తాను భార్య పట్టుకున్న పళ్ళెం నిండిపోయింది. చెమర్చిన కళ్ళతో మస్తాను సుబ్బాలు కాళ్ళ మీద పడిపోయాడు. ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అయ్యకోనేరు ఉప్పొంగి కన్నీటితో సుబ్బాలి కాళ్ళు తాకింది. మీరింతవరకు గారడి కథ విన్నారు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ, వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.